అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే కరువు జిల్లాగా ప్రసిద్ధికెక్కిందని, ఈ జిల్లాను కరువు నుండి కాపాడడానికి గత టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేశారని కదిరి టీడీపీ నాయకులు బండారు మనోహర్ నాయుడు అన్నారు. హంద్రినివా కాలువల ద్వారా సాగునీటిని తీసుకొచ్చి 2,27,000 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా కియా కార్ల కంపెనీతో పాటు సుమారు 20 పరిశ్రమలు జిల్లాకు తీసుకొచ్చి అభివృద్ధిలో అనంతపురం జిల్లాను అగ్రగామిగా నిలుపుతారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రంలో అభివృద్ధికి బదులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఉండేటువంటి ఈ జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. నేను అనంతపురం జిల్లా వాసినే కాబట్టి మా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం 5 ఏళ్ల పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో నా కళ్ళారా నేను చూస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ యొక్క జిల్లా అభివృద్ధి గురించి చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు కరువు జిల్లాగా పేరుందింది. ఈ కరువు జిల్లాకు హంద్రినీవా సుజల సువంతి పథకం ద్వారా నీళ్లు అందించి సుమారుగా 2,27,000 ఎకరాలను సాగులేకి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాను ఉద్యానవన పంటల హబ్బుగా మార్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దీనితో పాటు పరిశ్రమలను తీసుకొచ్చి ఈ జిల్లాను అభివృద్ధి వైపు నడిపించారు. ముఖ్యంగా కియా మోటార్స్ ఫ్యాక్టరీని అన్ని రాష్ట్రాలు కూడా ఈ దేశంలో పోటీ పడితే ఆంధ్ర రాష్ట్రంలో అది కూడా మా అనంతపురం జిల్లాలో ఆ యొక్క కంపెనీని నెలకొల్పడానికి చంద్రబాబు నాయుడు గారు విశేషంగా కృషి చేశారు. దాని ద్వారా ఈరోజు 13,500 కోట్ల పెట్టుబడి అనంతపురం జిల్లాకు వచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా హుందాయ్ స్టీల్స్, హుందాయ్ డెమోయిస్ ఇండియా, మొబీస్ ఇండియా, గ్లోవిస్ ఇండియా ఇలాంటి అత్యున్నతమైనటువంటి పరిశ్రమలు సుమారు 20 దాకా ఈ అనంతపురం జిల్లాకు తీసుకురావడం, దాదాపుగా 2,900 కోట్ల రూపాయల పెట్టుబడులు, సుమారు 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా తీసుకున్నట్లయితే సుమారుగా 19,000 కోట్ల పెట్టుబడులతో సోలార్ హబ్బుగా మార్చారు. సోలార్ ప్రాజెక్టులను తీసుకొని